ಮಾಡ್ತೇನೆ.
సంబంధించి కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదు లివర్ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఐటీడీఏ తరఫున ప్రత్యేకంగా ఇక్కడి నుంచి మనమే వెహికల్ ఖర్చు పెట్టి గాంధీ హాస్పిటల్ కానీ టిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో కానీ మిమ్మల్ని చేర్పించి కావాల్సిన ఖర్చులన్నీ కూడా ఐటీడీఏ తరఫున మనం ఆల్రెడీ మనం అన్ని పీవీటీజీస్కి మనం చేస్తున్నాము. కాబట్టి మీరు ఆల్రెడీ ఏదైనా ఖర్చు పెట్టి ఉంటే కూడా ఆ బిల్స్ కూడా మనకి సబ్మిట్ చేసి దానికి సంబంధించిన అమౌంట్ కూడా మనం రీఎంబర్స్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎవరైనా ఉంటే కూడా మనకి మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మండనూరు ఐటీడీఏ తరఫున అందరికీ ఇల్లులు కట్టిస్తున్నారు. అక్కడ సెంచు అనేసి ఒక పీవీటీజీ దగ్గర ఉండేది, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఆర్టీటీ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ప్రత్యేకంగా ఇల్లు కట్టిస్తున్నారు. ఆల్రెడీ అక్కడ మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ ఉండే పీవీటీజీస్కి కూడా చేయాలా అనేసి ఎన్ఐఆర్డీలో నుంచి గత 2-3 రోజులుగా ఇక్కడ మన చుట్టుపక్కల ఉండే ప్రత్యేక అంటే చాలా గ్రామాలకి ఇక్కడ పక్కన కూనగూడకి కూడా విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన నిర్మల్ ముక్తాపూర్ ఇలాంటి గ్రామంలో కూడా వాళ్ళు అక్కడ ఉండే గ్రామస్తులతో మాట్లాడి ఎలాంటి విధంగా ఇల్లులు ఇక్కడ కట్టిస్తే అక్కడ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనేసి వాళ్ళు డిజైన్స్ అన్నీ కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది. సో ఒక 2 లేదా 3 గ్రామంలో అది ఫస్ట్ కట్టించిన తర్వాత మీరు అందరూ ఆ ఇల్లును సాటిస్ఫై అయిన తర్వాత మిగతా గ్రామంలో సిమిలర్ మోడల్ మనం ఇంప్లిమెంట్ చేయాలా అనే ఒక విధంలో మనం ఇప్పుడు ఫస్ట్ మోడల్గా 2-3 గ్రామంలో మనం అది చేస్తాము. ఒకటి అసిఫాబాద్లో, ఇంకోటి మన పూణె కూడా ముక్తాపూర్ ఇలాగా 2-3 గ్రామంలో అంటే జిల్లాకి ఒక గ్రామంలో ఆ ఇల్లు మోడల్స్ కన్స్ట్రక్ట్ చేసి మీరు వెళ్ళి చూసిన తర్వాత అందరూ ఓకే చెప్పిన తర్వాత మిగతా గ్రామంలో మనం ఇంప్లిమెంట్ చేయాలా అనుకుంటున్నాం. అదేవిధంగా మన పీవీటీకి సంబంధించిన అన్ని కూడా ప్రత్యేక సర్వే మనం చేయడం జరిగింది. ఇక్కడ రోడ్డుకి సంబంధించి మనకి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 40 ఫ్యాబ్రేషన్స్ ఉన్నాయి. దాంట్లో 890 కుటుంబాలు ఉన్నాయి. 2,806 పాపులేషన్ ఉన్నాయి. ఈ డీటెయిల్ అన్నీ కూడా మన దగ్గర ఉండాలి. కలెక్టర్ గారు కానీ లేదు పిఓ గారు ఒక అభిప్రాయం ఏంటంటే అందరికీ చెందేటట్టు అంటే సాచురేషన్ మోడ్లో అందరికీ తగినట్టు ఆ విధంగా మనము పనిచేయాలా అని ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాము. సో ఖచ్చితంగా మనము ఇది ముందుకు వెళ్తాము. దీనికి సంబంధించి మన సీసీటీవీలో కూడా కొన్ని నిధులు ఉండాలి కాబట్టి మనం పీవీటీజీ తెగలకి
జనమావాది జోడనే ఘాటునే జనమావాది జోడనే ఘాటునే కీతి ఆవాజ్ భీము సారా దేశునే కీతి ఆవాజ్ భీము సారా దేశునే సౌలతే సౌలతే మావనితే